ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరమ్టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసార్లు వస్తే మాత్రం కింద ఎర్రబడం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈరోజు మనం టాప్ట్రో AUN7XM మ్యాక్స్ అనేది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం గాయస్. అండ్ దీనిలో ఉండే కంటెంట్ ఏంటి అని చెప్పి డెమోలు కూడా ఉంటాయి గాయస్. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కింద లింక్ ఇస్తాను. అండ్ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే మాత్రం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ డీటెయిల్స్ మొత్తం నేను వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను. అండ్ అమెజాన్ లింక్ కూడా కింద ఇస్తాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేజ్ చేస్తండి. ఈరోజు మాత్రం దీని ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ చేసి అండ్ నేను స్క్రీన్ మీద కలుస్తానండి. డెమోలు కూడా ఉంటాయండి. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి గాయ్స్. స్పెక్స్ అనేది ఏమేమి ఉన్నాయి అండ్ పోర్ట్స్ ఏమున్నాయి అనేది టోటల్ వీడియో ఎండ్లో మాట్లాడతానండి నేను. అండ్ ఇది అన్నిటికీ కంఫర్టబుల్ ఉందా లేదా అండ్ 4K సపోర్ట్ చేస్తుందా లేదా కూడా నేను వీడియో ఎండ్లో మాట్లాడతానండి. సో దీని స్పెక్స్ చూద్దామండి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ప్రో AK7 Max Pro. దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 12,000 lumens అండ్ 1200 ANSI రావడం జరుగుతుంది. అండ్ నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 4K వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ 60Hz సపోర్ట్ అని చెప్తున్నారు. అండ్ 20,000:1 కాంట్రాస్ట్ రేషియో అండ్ డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో. అండ్ FOFO వచ్చేసి 10,000:1 కాంట్రాస్ట్ రేషియో అని చెప్తున్నారు. ఇందులో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ అండ్ ఆటో స్క్రీన్ ఫిట్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 రావడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.0 రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 9 క్వాడ్ కోర్ CPU అండ్ మాలి GPU రావడం జరుగుతుంది. అండ్ 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. అండ్ 5W 2 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ HDMI ఆర్క్ అయితే ఇందులో అనేది లేదండి యాక్చువల్లీ. అండ్ ల్యాంప్ లైఫ్ టైమ్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 hours. అండ్ మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 800 స్క్రీన్. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,999 అండి ఆన్లైన్ లో. బెటర్ ప్రైస్ కోసం నేను కింద ఇచ్చిన కాంటాక్ట్ అనేది కాంటాక్ట్ అవ్వండి. అండ్ లెట్స్ గో గైస్, ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి అండ్ ఫైర్ స్టిక్ త్రూ అంటే ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ డైరెక్ట్ ఎలా వస్తుంది అని చెప్పి నేను డెమోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ స్క్రీన్ మీద కనుక చూసినట్టయితే విత్ హయ్యర్ రెజల్యూషన్ బ్రైట్నెస్ అని ఇవ్వడం జరిగింది. అండ్ HD మల్టీమీడియా ప్రొజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు స్పెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే TFT LCDతో రావడం జరుగుతుంది. అండ్ రెజల్యూషన్ 1920x1080 రావడం జరుగుతుంది. అండ్ 16.7K కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. అండ్ లైట్ సోర్స్ LED లైట్స్ అనేది వాడడం జరిగింది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 hours అని చెప్తున్నారు. కీస్టోన్ వచ్చేసి సపోర్ట్ ఉంది. అండ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ సపోర్ట్ ఉంది. రిమోట్ కంట్రోల్తో సపోర్ట్ ఉంది. అండ్ ప్రొజెక్షన్ సైజ్ వచ్చేసి 55:300 అని చెప్తున్నారు. అండ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 4:3 అండ్ 6:9 రావడం జరుగుతుంది. అండ్ పవర్ సప్లై 110x240W అని రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే సేమ్ మనకు ఫ్రంట్ ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారు. హోమ్ థియేటర్ విత్ హయ్యర్ రెజల్యూషన్ బ్రైట్నెస్ అనేది. అండ్ ఫస్ట్ మనం ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల కంటెంట్ ఏందో మాట్లాడదాం. ఫస్ట్ ఇందులో ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను అన్ని కంటెంట్ అనేది ఓపెన్ చేస్తాను. ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎలా సెటప్ చేసుకోవాలో ఇది ఒకసారి మీరు చూస్తే మీకు అంత అర్థమైపోతుంది. నెక్స్ట్ ఒక బాక్స్ ఇచ్చారండి. ఈ బాక్స్లో ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. పాయింట్ 5mm 2 AV పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కార్డ్ ఇచ్చారు. ఒకటి HDMI to HDMI పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ VGA పోర్ట్ అనేది ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది ఒక్క ప్రొజెక్టర్ మాత్రమే VGA పోర్ట్స్ అనేది రావడం జరిగింది. రెగ్యులర్ రిమోట్ అనేది ఒకటి ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ స్క్రూ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొజెక్టర్ ఓవర్వ్యూ చూద్దామండి. అండ్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు ఒకటి ప్రొటెక్షన్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయం యాక్చువల్లీ. ఇది మనకి ఎక్కడికి పోకుండా ఇక్కడే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే గ్రే కలర్లో ఒక క్లాత్ అనేది ఇవ్వడం జరిగింది. IR బ్లాస్టర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఓల్డ్ DJ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం సైడ్ కనుక చూసినట్టయితే కీస్టోన్ కరెక్షన్ కోసం మనకు ఆటో అనేది కాకుండా నార్మల్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు హెయిర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ కనుక చూసినట్టయితే కూడా హెయిర్ విండోస్ అండ్ స్పీకర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే IR బ్లాస్టర్ ఇచ్చారు. అండ్ LAN పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ 3.5mm జాక్ అండ్ AV పోర్ట్.
అండ్ హెచ్డిఎంఐ ఆర్క్ కాకుండా ఇది నార్మల్ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యూఎస్బి 2 పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. విజిఏ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు మాన్యువల్ బటన్స్ అనేది ఇచ్చారు అండ్ పవర్ కట్ అనేది ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఓవరాల్గా టోటల్ లైట్ వెయిటే ఉందండి, మరీ ఓవర్గా వెయిట్ లేదు. టోటల్ గ్రే కలర్ ఫినిష్తో వచ్చింది అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం హాట్ ప్లాస్టిక్తో టోటల్ అనేది ఉందన్నమాట. అండ్ రిమోట్ కనుక చూసినట్టయితే నార్మల్ రెగ్యులర్ రిమోట్ లాగానే ఉంది, బట్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది అనిపిస్తుందండి. అండ్ బటన్స్ కూడా చాలా స్మూతీగా రబ్బర్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది. బ్యాటరీస్ అయితే ఏమి ఇవ్వలేదండి. అండ్ ఈ ప్రొజెక్టర్స్ ఏవి తీసుకున్నా కూడా బ్యాటరీస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. యాక్చువల్లీ ఒకసారి మనం స్క్రీన్ మీద చెక్ చేద్దామండి దీని క్వాలిటీ ఎలా ఉందో. డెమోస్ ఉంటాయండి. ఫైర్ స్టిక్ కనెక్ట్ చేస్తాను అండ్ నార్మల్ స్టిక్ కూడా కనెక్ట్ చేస్తాను నేను. అన్ని కనెక్ట్ చేసినాక ఎలా ఉందని చెప్పి నేను వీడియో ఎండ్లో మాట్లాడతానండి. అండ్ క్లారిటీ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది గైస్. 12,000 లూమియన్స్ 1200 ఆన్సీతో రావడం జరుగుతుంది అండ్ 9 వాట్స్ బల్బ్లో ఇది పర్ఫార్మెన్స్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే 4K షాంపిల్, బట్ ఇది 1080 వరకే ప్లే అవుతుంది. అండ్ ఫైర్ స్టిక్ ద్వారా చూసినా కూడా 1080 ప్లే అవుతుంది. అండ్ ఇన్బుల్ట్గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా కూడా 4K అంటే 1080 వరకే ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ కలర్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి అనేది చెప్పచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. మీకు టోటల్ డార్క్ రూమ్ లో ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది గాయస్. ఎందుకంటే కలర్స్ కూడా 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో 1080లో మేము మూవీస్ ఎంజాయ్ చేసుకుందాం. మా దగ్గర ఒక 10 ఫీట్ ఎబో ఉంటే మాత్రమే, ఇది 10 ఫీట్ ఉంటే మాత్రం ఒక 8 ఫీట్ వరకు వస్తుంది. 80 ఇంచ్ వరకు అయితే స్క్రీన్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను 10 ఫీట్ డిస్టెన్స్ లో పెడితే 80 ఇంచ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. క్లారిటీ మాత్రం చింపేసిందని చెప్పచ్చు. లాస్ట్ టైం మనం Q10 ప్రో మ్యాక్స్ అనేది మనం అన్బాక్సింగ్ చేసాం. ఆ వీడియో కనుక చూసినట్టయితే మాత్రం ఒకసారి కార్డ్ లో వదిలేసిన ఒకసారి చెక్అవుట్ చేయండి. దాన్ని అయితే ఇది మ్యాచ్ చేసేలా ఉందనేది చెప్పొచ్చు గాయస్. ఎందుకంటే అక్కడ మీకు 4K సపోర్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ ఓన్లీ ఫర్ 1080 వరకే రావడం జరుగుతుంది. ప్రొజెక్టర్ కూడా రెండు చూడడానికి సిమిలర్ గా ఉండడం జరుగుతుంది. సైజ్ లో అయినా కానీ కలర్స్ కొంచెం డిఫరెంట్ అవుతుంది, బట్ కలర్స్ పరంగా మీరు చూసే డిస్ప్లే కలర్స్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అండ్ ఏకియా 7 అండ్ 7 ప్రో మ్యాక్స్ కు మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది అయితే చెప్పొచ్చు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. మీరు షాంపిల్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి. షాంపిల్స్ చూస్తే మీకు సౌండ్ ఎలా ఉంది. ఇన్బుల్డ్ ఆడియో ద్వారా నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ లెట్స్ గో గైస్, మనం షాంపిల్ చూస్తాం. Who could have done this? ఇక్కడి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. వాచింగ్ నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. What's mine with the webs I'm weaving? I could take this crap from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding from the words I spit. So sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in faith, don't believe in ceilings. I just need